శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు కొంతమంది తల్లులు, చెల్లెమ్మలు, సోదరులు రాసినటువంటి కామెంట్, రేపే సూర్యగ్రహణం అంట కదా, ఆ సూర్యగ్రహణానికి మేమేం నియమాలు పాటించాలి అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. దయచేసి నా తల్లులందరికీ, నా యొక్క చెల్లెమ్మలందరికీ, నా సోదరులందరికీ వినమ్రంగా నమస్కరించి తెలియజేస్తున్నటువంటి ఒక సలహా ఇది. రేపు ఎలాంటి సూర్యగ్రహణము లేదు, దయచేసి ఇలాంటి మాటలు నమ్మనే నమ్మవద్దు. మనకు సూర్యగ్రహణం 26వ తారీఖున డిసెంబర్ నెల 12వ నెల 2019 తేదీన మార్గశిర బహుళ అమావాస్య గురువారం మూలా నక్షత్రంలో సంభవిస్తున్నది. నవంబర్లో ఎటువంటి సూర్యగ్రహణాలు లేవు, ఇలాంటివేమీ మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. 26 డిసెంబర్ 2019వ తేదీన మార్గశిర బహుళ అమావాస్య గురువారం నాడు మూలా నక్షత్రంలో సంభవిస్తున్నటువంటి అమావాస్య ఇది. ఈ యొక్క సూర్యగ్రహణం ఈ యొక్క 2019 సంవత్సరంలో ఆఖరి సూర్యగ్రహణం. ఈ యొక్క గ్రహణము వర్షకాలం ఉదయం 8:01 అలాగే మధ్యకాలం అమావాస్యాంతము ఉదయం 10:43 మోక్షకాలం ఉదయం 11:20 మొత్తం ఈ యొక్క గ్రహణ కాలం 3:19 పగటి కాలంలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సూర్యగ్రహణంలో నేను ప్రధానంగా చెప్పేటటువంటి సలహా ఏమంటే, నా యొక్క తల్లులందరికీ కూడా ఆ రోజు వీలైనంత వరకు స్వామివారి మంత్రాన్ని జపం చేయండి. మనము గ్రహణ కాలంలో కేవలము భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం ద్వారా ఆ యొక్క గ్రహణ ప్రభావం చేత అది 100 రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. మన జీవితంలో చేసుకున్నటువంటి అనేక రకాల తెలిసి తెలివి చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలను, కర్మలను పోగొట్టుకోవడానికి ఈ గ్రహణాలు మన జీవితాన్ని ఆనందమయంగా, స్వర్ణమయంగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహణాలు. వీలైతే ఆ రోజు 26వ తారీఖున మీరు ఇంటి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజంతా కూడా మీరు మీ మనస్సుకు నచ్చినటువంటి మంత్రము, కాలభైరవ గాయత్రి, తృణాకర్షణ కాలభైరవ మంత్రము, మహాచండీ మంత్రము, మానసాదేవి మంత్రము, బటుక భైరవ మంత్రము, బటుక భైరవ మంత్రము, శ్రీమన్నారాయణ మంత్రము, పంచాక్షరి మహామంత్రము, మీ మనస్సుకు ఏ మంత్రం అయితే నచ్చుతుందో, మీరు ఏ మంత్రాన్ని అయితే సంపూర్ణంగా విశ్వసిస్తారో, ఏ మంత్రం జపిస్తే నా జీవితం బాగుంటుందని మీరు భావన చేస్తారో, ఆ మంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు వినేంత వరకు ఆ గ్రహణ సమయంలో మాత్రము ఎటువంటి పదార్థాలను, ద్రవ పదార్థాలను కూడా స్వీకరించకుండా నామస్మరణ చేయండి. మీ కుటుంబంతో సహా చేయండి. మీరు కోరుకోండి, ఈ గ్రహణ పర్వదినం దగ్గర నుంచి నా జీవితం అంతా ధనమయం కావాలి, ఐశ్వర్యం కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా కుటుంబంలో అనుకున్నంత అభ్యున్నత లభించాలి అనేటటువంటి కోరికతో చేయండి. తప్పకుండా ఈ గ్రహణంలో చేసేటటువంటి యొక్క నామస్మరణ మొత్తం మీ జీవితాన్ని, మీ యొక్క కుటుంబ స్థితిగతులను పూర్తిగా మారుస్తుంది.